నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి స్కోడా ఎటి. ఇది 2000 సీసీ ఉంటుంది, కొంచెం లగ్జరియస్గా ఉంటుంది లోపల కూర్చోడానికి. దానికి ఆటోమేటిక్ ప్రజెంట్ బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో, ఎందుకంటే సిటీలో ఆటోమేటిక్ వెహికల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క బండి కూడా మనం యాక్సిడెంట్ ఉందా లేదా అండ్ ఇంజన్ ప్రాబ్లం ఉందా లేదా ఫ్లడెడ్ ఉందా లేదా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మన దగ్గర సేల్ అనేది పెట్టడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఆస్పైర్ అండి, 2018 మోడల్, టాప్ ఎండ్ మోడల్ ఇది. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో డీజిల్ వెహికల్ అండి. ప్రజెంట్ వచ్చేసి మనకు చిన్న వెహికల్, చాలామంది 2 లాక్స్ లోపల చాలామంది అడుగుతూ ఉంటారు వెహికల్స్. ఫ్యామిలీ మెంబర్స్కి తక్కువ బడ్జెట్లో చూస్తాం మనము. ఇది లొకేషన్ వచ్చేసి మాదాపూర్ అండి. మాదాపూర్లో 100 ఫీట్ రోడ్లో 100 ఫీట్ రోడ్ సిగ్నల్ దగ్గర క్వాలిటీ కార్స్ అనేది ప్లేస్ అయి ఉంది. యూజ్డ్ కార్ వెహికల్స్ ఇక్కడ సేల్ చేస్తాం మనం. మన దగ్గర ఏ వెహికల్స్ ఉంటారు? మన దగ్గర 1,50,000 బడ్జెట్ నుంచి 10 లాక్స్, 15 లాక్స్, 20 లాక్స్ దాకా కూడా వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ వెహికల్ ఏజ్ని బట్టి, కండిషన్ బట్టి ప్రైజెస్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ ఏ బండి చూపిస్తున్నారు? ప్రజెంట్ వచ్చేసి మనకు చిన్న వెహికల్, చాలామంది 2 లాక్స్ లోపల చాలామంది అడుగుతూ ఉంటారు వెహికల్స్. ఫ్యామిలీ మెంబర్స్కి తక్కువ బడ్జెట్లో చూస్తాం మనము. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఆల్టో 2010 మోడల్ అండి. చాలా తక్కువ తిరిగింది బండి అండ్ జెన్యున్ ఉంది వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇది 2,20,000 చెప్తున్నారు, మాట్లాడితే ప్రైస్ తగ్గొచ్చు. ఓకే, ఇది సింగిల్ హ్యాండ్ బండ్స్ ఉన్నాయా? సింగిల్ హ్యాండ్ ఉంటాయా వెహికల్స్? ఈ వెహికల్ అయితే అంటే కొన్ని సింగిల్ ఓనర్ ఉన్న వెహికల్ సింగిల్ ఓనర్ ఉన్నాయని చెప్తాము, సెకండ్ ఓనర్ ఉంటే సెకండ్ ఓనర్ ఉన్నాయని చెప్తాము. అండ్ బండి ఏదైనా బండి కండిషన్ బట్టే మనము వెహికల్ డిసైడ్ అవ్వచ్చు. ప్రైజెస్ అయితే నెగోషియబుల్ ఉంటాయి? ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఇది పార్క్ అండ్ సేల్ కాబట్టి డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా? నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి వ్యాగనార్ 2009 మోడల్ అండి, రెడ్ కలర్లో ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకి 2,45,000 ఇక్కడ కోట్ చేశారు. సింగిల్ ఓనర్డ్ వెహికల్ ఇది, 74,000 తిరిగింది. ఓకే, ఎల్ఎక్స్ఐ వేరియంట్, చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. ఇది 2 లాక్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇది నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో డీజిల్ వెహికల్ అండి. ఇది 3 లాక్స్ లోపల మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2,50 వరకు కూడా మనం దీన్ని నెగోషియేట్ చేసుకోవచ్చు. దీని మీద ప్రైస్ వచ్చేసి మనకి 3,20,000 ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, 88,000 తిరిగింది. 2011 మోడలు, డీజిల్ బండి, 18-20 మైలేజ్ ఇస్తుంది పర్ లీటర్. అండ్ వెహికల్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ రోడ్డు గ్రిప్ కానీ మైలేజ్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. వెహికల్ చాలా బాగుంది అండ్ సింగిల్ ఓనర్డ్ వెహికల్, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, రెడ్ కలర్లో చాలా నీట్గా ఉందండి. ఓకే, మన దగ్గర ఉన్న బండ్లు అన్నీ ప్రీ చెక్ చేసే ఉంటాయి కదా అండి? ప్రతి ఒక్క బండి కూడా మనం యాక్సిడెంట్ ఉందా లేదా అండ్ ఇంజన్ ప్రాబ్లం ఉందా లేదా ఫ్లడెడ్ ఉందా లేదా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మన దగ్గర సేల్ అనేది పెట్టడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హుందాయ్ i10 పెట్రోల్ ప్లస్ ఎల్పిజి, 77,000 తిరిగింది, సింగిల్ ఓనర్ వెహికల్. ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 3,70 పెట్టారు. ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ నెగోషియేషన్లో డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిస్తాం కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడుకోవచ్చు, ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏదన్నా? నెక్స్ట్ మనం చూస్తున్నాము ఇది వచ్చేసి మారుతి సెలెరియో ఆటోమేటిక్, 2015 మోడల్ అండి. ఇది ఆటోమేటిక్ ప్రజెంట్ బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో, ఎందుకంటే సిటీలో ఆటోమేటిక్ వెహికల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు చాలా వరకు. ఇది 57,000 మాత్రమే తిరిగింది, వైట్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఇది కూడా సింగిల్ ఓనర్డ్ వెహికల్ అండి, ఓన్లీ 57,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అండ్ వెహికల్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ప్రైస్ వచ్చేసి 4,25,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ 20-30,000 తగ్గొచ్చు. మీరు కనుక వచ్చి వెహికల్ చూసుకొని ప్రైస్ మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ఛాన్స్ ఉందండి. డైరెక్ట్ వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది మీతో కస్టమర్. డైరెక్ట్ వచ్చి మనం చూసుకొని దాని ఏ కండిషన్లో ఉందని మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. మన చిన్న చిన్నవి ఉంటే కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి 5,000-10,000 మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, అంటే ఏదైనా జనరల్ సర్వీసింగ్ గురించి, ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఏసీ గ్యాస్ ఇట్లాంటి ఫిల్ చేసుకునేది ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకొని నెగోషియేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదన్నా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ 2,01.5 బడ్జెట్, 2 లాక్స్, 2.5, 3 లాక్స్ ఇలా వచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 4 లాక్స్ బడ్జెట్, 4 లాక్స్ పైన ఉంది వెహికల్ వచ్చేసి. టాటా టియాగో ఉంది, 2019 మోడల్ అండి, 71,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనకు 4,80,000 మెన్షన్ చేశారు. వెహికల్ కూడా సూపర్గా ఉంది, సింగిల్ ఓనర్డ్ వెహికల్, షోరూమ్ ట్రాక్ ఉంది, కంప్లీట్లో షోరూమ్ సర్వీసింగ్ చేయించారు వెహికల్.
వెహికల్ అయితే నిట్ గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 480,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు మనము. అండ్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు. కిలోమీటర్ ఎంత నడిచింది? అంటే కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 71,000 తిరిగిందండి. ఈ 71,000 ఎలా చెప్తున్నామంటే మనకి ఇప్పుడు షోరూమ్లో కొన్ని లేటెస్ట్ మోడల్ అయితే షోరూమ్ సర్వీస్ ఉంటుంది రెగ్యులర్గా, దాన్ని బేస్ చేసుకొని మనం షోరూమ్ ట్రాక్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఓల్డ్ మోడల్కి అయితే మనం ఇంజన్ కండిషన్ బాడీ కండిషన్ బట్టి మనం వెహికల్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదన్నా బండి? నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఆస్పైర్ అండి. 2018 మోడల్, టాప్ ఎండ్ మోడల్ ఇది. ఎందుకలా డిక్కీ కూడా ఉంటుంది మనకి, సెడాన్ వెహికల్ అంటారు దీన్ని. అండ్ యాక్చువల్గా ఇది 76,000 కిలోమీటర్లు తిరిగింది, డీజిల్ వెహికల్. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 640 చెప్పారు. అంటే వెహికల్ ఇప్పుడైతే ఫోర్డ్ కంపెనీ లేదు, సో కాబట్టి 18 మోడల్ మనకి ఈ ప్రైస్లో దొరుకుతుంది. లేదు అంటే దీని ప్రైస్ 7 lakhs పైన దొరికేది. సో మనకి ఇది 5.5 ఆ బడ్జెట్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఏదైనా బండి? నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి స్కోడా 80. ఇది 2000 cc ఉంటుంది, కొంచెం లగ్జరియస్గా ఉంటుంది లోపల కూర్చోడానికి. దానికి కూడా స్కోడా కంపెనీ చాలా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ కొంతమంది దీనికి లైక్ చేస్తారు స్కోడాకి. అట్లాంటి వారి కోసం ఇట్లాంటి వెహికల్స్ కూడా ఉన్నాయి. స్కోడా వెహికల్స్, ఇట్లాంటి వెహికల్స్ కూడా మన దగ్గర సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది స్కోడా 80 5-సీటరు, చాలా బాగుంటుంది, స్పేసియస్గా ఉంటుంది. 2000 cc ఇంజను, చాలా పవర్ఫుల్ ఇంజను. అండ్ 12 మోడల్ ఇది, 2012 మోడలు. ఇది 73,000 తిరిగింది. ఇది సెకండ్ ఓనర్ వెహికల్. కాకపోతే వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ మనకి ఇది ప్రైస్ వచ్చేసి 6,20,000 చెప్తున్నారు. దీన్ని 5 పైన మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బండి చూపిస్తున్నారు. నెక్స్ట్ మనకు సెడాన్ మోడల్లో ఓల్డ్ మోడల్ అండి, 2010 మోడల్ స్కో. ఇది వచ్చేసి వోక్స్ వ్యాగన్ వెంటో సెడాన్ వెహికల్, డీజిల్ ఇంజన్ బండి, టాప్ మోడలు. దీనిలో మనకి ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ అవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 390,000 చెప్తున్నారు. 350 లోపల ఇది వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కనుక వెహికల్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ రావచ్చు, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు, వెహికల్ కండిషన్ చెక్ చేసుకొని ప్రైస్ ఇవ్వచ్చు, ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న బండ్లన్నీ ఇంజన్ కండిషన్ బాగుంటాయి కదా? వెహికల్ అయితే ఇంజన్ కండిషన్ అంతా బాగుంటుందండి. నెక్స్ట్ మనం లేటెస్ట్ మోడల్ చూస్తున్నాము, 2018 మోడలు, హోండా అమేజ్ పెట్రోల్. ఓన్లీ 22,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్డ్ వెహికల్, చాలా తక్కువగా తిరిగింది వెహికల్ కూడా. వెహికల్ డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ లోపల కూడా ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అవన్నీ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్కడ టచ్అప్ అవ్వలేదు, యాక్సిడెంట్ అవ్వలేదు. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్, సింగిల్ ఓనర్డ్ వెహికల్. అండ్ ప్రైస్ వచ్చేసి కూడా 740 ఉంది. ఇది మనకి 680-690 ఆ ప్రైస్లో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కనుక వచ్చి మాట్లాడితే ప్రైస్ అనేది తగ్గుతుంది. ఇది నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ లేటెస్ట్ మోడల్, 22 మోడలు, 12,000 మాత్రమే తిరిగింది. ఓన్లీ 8 months అయింది దీన్ని పర్చేజ్ చేసి. బట్ వెహికల్ అయితే చాలా బాగుంది. ఇతను ఏదో యుఎస్ వెళ్తున్నట్టున్నాడు కస్టమరు. సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీనికి సన్ రూఫ్ కూడా ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాయ్స్ ఉన్నాయి. వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది. ఓన్లీ 12,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. లేటెస్ట్ మోడల్ ఇదే మోడల్ మనకి షోరూమ్లో మనకి 16 lakhs దాకా ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ 12,50,000 మాత్రం ఉంది. ఇంకా నెగోషియేషన్ చేసుకుంటే ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉందండి. ఫైనల్ ఎంత రావచ్చన్నా మనకు బండి? ఇది ఫైనల్ అంటే మనం కూర్చొని మాట్లాడాలండి, డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిస్తాం మనం. అంటే ఎవరైతే సెల్లర్ ఉంటారో, ఇక్కడ పార్కింగ్ సెల్ తీసుకొచ్చి పెట్టింటారో, వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడిస్తాం మనము. మనది ఓన్లీ కమిషన్ బేస్డ్ ఉంటుందండి. ఏదన్నా కస్టమర్ టు డైరెక్ట్ కస్టమర్ ఉంటుంది. వెహికల్ చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం మనది, కంపెనీది. మన దగ్గర చిన్న వెహికల్స్ 2 lakhs బడ్జెట్లోనే కాకుండా పెద్ద వెహికల్స్ 7-సీటర్స్, 8-సీటర్స్ కూడా అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా అండి, 2017 మోడల్, ఆంధ్రా బండి, ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఉంది వెహికల్కి. 8-సీటర్ వెహికల్. వెహికల్ అయితే చాలా బాగుంది, 110,000 తిరిగింది. పెద్ద వెహికల్ చాలా ఎక్కువ తిరుగుతాయి. అండ్ వెహికల్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 16,50,000 చెప్తున్నారు. ఇప్పుడు ఇది షోరూమ్ బండి వచ్చేసి 36 lakhs ఉంది. మనకి ఇక్కడ 16,50,000 లభిస్తుంది వెహికల్ అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చాలా డిమాండ్ ఉన్నాయి వెహికల్స్కి, ఇన్నోవా క్రిస్టాకి. బయట కూడా మీరు చూసుకోవచ్చు.